మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్, ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో చాలా పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అంతకుముందు ఆయన బయట ఉన్నప్పుడు ప్రజా సమస్యల విషయంలో రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉండేవారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన, నిత్యావసరాల ధరలు పెరగటంపై పోరాటం, ఇంకా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసనలు చేపట్టేవారు. తూర్పుగోదావరి జిల్లాలో మహానాడు జరిగిన అనంతరం మొదటి విడత మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. గత నెలలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని కొనసాగించాలని లోకేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు స్థానంలో తాను ప్రజలలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీంతో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ సమీక్షపై త్వరలో విస్తృత స్థాయి భేటీ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో బాబుతో నేను కార్యక్రమం కూడా విస్తృతంగా చేపట్టాలని పార్టీ నేతలకు లోకేష్ తెలియజేయడం జరిగింది. ఒకపక్క పార్టీ కార్యక్రమాలతో పాటు మరోపక్క ప్రజా సమస్యలపై కేడర్ వేగవంతంగా ముందుకు కదలాలని లోకేష్ తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.